సీజనల్ ఫ్రూట్స్ కు సిటీలో మంచి డిమాండ్ ఉంది. సమ్మర్లో మాత్రమే ఎక్కువగా దొరికే మామిడి పుచ్చకాయల్ని కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారు పబ్లిక్. అయితే ఏ పండ్లైనా తక్కువ మోతాదులో తీసుకోవాలంటూరు డాక్టర్లు. బయట దొరికే పండ్ల రసాలు తాగొద్దని సూచిస్తారు. సమ్మర్లో మాత్రమే దొరికే ఫ్రూట్స్ కు మార్కెట్ల గిరాకీ మస్తుగున్నది. మామిడి పండ్లు పుచ్చకాయలను కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారు పబ్లిక్. వీటి రేట్లు కూడా పోయినేడాది కంటే మామిడి పండ్లు పుచ్చపండ్ల రేట్లు తక్కువనే ఉన్నాయి. కొబ్బరి బొండాలు చెరుకు రసాలు పుచ్చపండ్లకు డిమాండ్ బాగుంది. గతంతో పోలిస్తే మామిడి పండ్లకు కాస్త డిమాండ్ తగ్గిందంటారు వ్యాపారులు. జనం మాత్రం సమ్మర్లో దొరికే మ్యాంగోస్ ను తింటున్నామని చెప్తారు. కట్ ఫ్రూట్స్ ఫ్రూట్ సలాడ్స్ ను ఎక్కువ ఇష్టపడుతుండ్రు. మ్యాంగోస్ చాలా ఇంతకుముందు ఇయర్ కన్నా ఇప్పుడు చాలా తగ్గింది. ప్లస్ రేట్స్ కంపేర్ టు లాస్ట్ ఇయర్ అయితే చాలా తక్కువ ఉంది. చాలా ఇష్టము, మా పిల్లలకి కూడా చాలా ఇష్టం మ్యాంగోస్. ఇప్పుడు సమ్మర్ సీజన్ మ్యాంగోస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాము. నార్మల్ గా వాటర్ మిలన్ ఎప్పుడైనా దొరుకుతుంది, కానీ మ్యాంగోస్ అయితే ఈ 3 మంత్స్ దొరుకుతుంది కదా. ఇప్పుడు సీజనల్ ఫ్రూట్ ఏంటి అంటే మ్యాంగో. ఈ మ్యాంగోలో చాలా వెరైటీస్ ఉన్నాయి. కొత్తది అంటే నుజ్వియో బాదామి, అది బిట్వీన్ 160 రూపీస్ రేటు. మళ్ళా హిమాయత్ స్వీటు, చిన్న రసాలు, పెద్ద రసాలు, మళ్ళా ఏమో బేన్షాయి, చాలా వెరైటీస్ ఉన్నాయి. అంటే మామూలుగా ఇప్పుడు ఎండ ఎక్కువ అయింది కదా, అందుకోసము పీపుల్ ఆర్ ప్రిఫరింగ్ టు హ్యావ్ ఫ్రూట్స్ దట్ గివ్ రైస్ టు జ్యూసెస్. మామిడి పండ్ల రేట్లు కాస్త తగ్గినాయి. హోల్సేల్లో కిలో మామిడి పండ్లు 20 నుంచి 30 ఉండగా, రిటైల్లో సైజ్ లెక్కన 50 నుంచి 60 రూపాయలకు దొరుకుతున్నాయి. చిన్న రసాలు, నూజివీడు లాంటి మామిడికి డిమాండ్ ఎక్కువ ఉందంటారు వ్యాపారులు. యాక్చువల్ గా ఫ్రూట్స్ సీజన్ లేనివి కూడా వచ్చినాయి అంటున్నారు. యాక్చువల్ గా సీజన్ వచ్చేసినాయి, కాకపోయినా అది మగబెట్టి అది నీట్ గా మగబెట్టి ఇస్తున్నాం. కార్పెట్ అయితే వేయలేదు, వితౌట్ కార్పెట్ నుంచే తీస్తున్నాం. బెంగన్పల్లి ఎక్కువ ఉన్నాయి, చెరుకు రసాలు, దసేరి, చిన్న రసాలు, అలా లంగడా అలాంటి రకరకాల ఫ్రూట్లు వచ్చాయి. వితౌట్ కార్పెట్తో పండించి కస్టమర్కి ఇస్తున్నాం. అతి తక్కువ రేటుతోనే ఇస్తున్నాం, ఎక్కువ రేటు ఏమీ లేదు. హోల్సేల్ రేట్ పక్కా ఎర్రగడ్డ. జీలేకు తరుపుదన 20 రూపాయకు కిలో హో, తో 20 రూపాయ కమ్ లగాయ్ తో పబ్లిక్ నహీ ఖాలీ. అబ్ హమ్ ఆటో మే భర భర కే లారే, హాం మార్కెట్ సే లారే, ఖర్చా వైసే కా వైసే లా వహాం సేటా ఆ రే, పైసే మంగ రే, యహాం కారోబారీ నహీ తో పైసే కహాన్ సే దేనా, దేనా తో పడతా హై నా. పూరి లైన్ పరిశాన్, పూరి పబ్లిక్ క్యా హై 15 దిన్ సే పరిశాన్ హై పూరా. సీజనల్ ఫ్రూట్స్ ను అతిగా తినకుండా తినేంత తింటేనే ఆరోగ్యానికి మంచిదంటారు డాక్టర్లు. బయట దొరికే జ్యూస్లకు దూరంగా ఉండి రోజు తినే భోజనంలో ఫ్రూట్స్ ను యాడ్ చేసుకుంటే బాడీ డీహైడ్రేట్ కాకుండా చూసుకోవచ్చు అంటారు. ఫ్రూట్ బౌల్స్ కనుక తీసుకుంటే ప్రొద్దున బ్రేక్ఫాస్ట్ కి ఒక బౌల్ ఆఫ్ వాటర్ మెలన్, అలాగే లంచ్ లో ఒక మ్యాంగో, అలాగే ఈవినింగ్ డిన్నర్ లో ఖర్బూజా, ఒక బౌల్ ఆఫ్ ఖర్బూజా డిన్నర్ కి ముందు తీసుకుంటే కనుక డెఫినెట్గా మనకి సీజనల్ ఫ్రూట్స్ వల్ల ఏంటంటే వాటర్ డీహైడ్రేషన్కి వెళ్ళకోకుండా కొంత వాటర్ అనేది మన బాడీలోకి చేరుతుంది. అలాగే బయటకు వెళ్ళినప్పుడు మనకి అంత థర్స్టీగా అనిపించదు. ఎండాకాలంలో జంక్ ఫుడ్స్ తినకుండా పండ్లు పండ్ల రసాలు తీసుకుంటే బెటర్ అని సూచిస్తారు డాక్టర్లు.